వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్టంలో డెవలప్మెంట్ లేక వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టారని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా టీడీపీ హయాంలో అభివృద్ది పరుగులు పెట్టిందని నారాయణ చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరులో ప్రత్యేక ప్రణాళికతో 95% అభివృద్ది పనులు చేపట్టామన్నారు. కేవలం 5% పనులు పూర్తి చేయలేక వైసీపీ ప్రభుత్వం డీలా పడిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. ప్రజాదరణతో 2024లో తిరిగి అత్యధిక మెజారిటీతో గెలిచి నెల్లూరును అన్ని విధాలా అభివృద్ది చేసుకునేందుకు సహకరించాలని మాజీ మంత్రి నారాయణ ఆకాంక్షించారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో జరిగిన యువగలం భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి నారాయణ మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు ప్రజలు కేరింతలు కొట్టారు. లోకేష్ గారు చేపట్టింది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చనిపోయింది, డెవలప్మెంట్ లేదు, అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయినాయి. రాష్ట్రమంతా 4000 కిలోమీటర్లు తిరిగి 13 జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యూన్సీల్లో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని ఎలా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యాత్రను చేపట్టారు. అయితే ప్రజాదరణ అనూహ్యంగా ఉంది. ఎక్కడికి పోయినా ఈరోజు చూస్తే ఇటుపక్క వెనకాలంతా దాదాపు 2-3 కిలోమీటర్లు జనాలు ఆగిపోయి ఉన్నారు. ఇది అనూహ్యమైన స్పందన. అంతా ఇంత అంత కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2 ప్రాజెక్టులను 1100 కోట్ల రూపాయలతో వచ్చేసి దాదాపు 95% పూర్తయింది. ఆ 5% పూర్తి చేయలేకపోయారు వీళ్ళు. కేవలం 5% పూర్తి చేస్తే ఈరోజు అసలు అండర్ గ్రౌండ్ సివరేజ్ ఎందుకు వేస్తారో తెలుసా? ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే. ఎందుకంటే ఒక వ్యక్తికి వచ్చిన ఇన్ఫెక్షన్స్ మరొక వ్యక్తికి సోకకుండా ఉండాలంటే ఏదైతే మన టాయిలెట్స్లో కానీ బాత్రూంలో కానీ వంటరూంలో కానీ ఆ వాటర్ అంతా అండర్ గ్రౌండ్లో పైపుల ద్వారా పంపించడం వల్ల మరొకరికి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. డెవలప్ అయిన ఏ కంట్రీ తీసుకున్నా 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. అలాంటిది నెల్లూరుకి 54 వార్డులలో మొత్తానికి అండర్ గ్రౌండ్ సివరేజ్ తెచ్చాం. దాదాపు పూర్తయింది, కేవలం కొద్ది పార్ట్ ఉంటే దాన్ని ఆపేశారు. రెండవది డ్రింకింగ్ వాటర్. ఎవరికైనా స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఉంటే అనేక జబ్బులు రావు. మనకు వచ్చే డిసీజులో ఎక్కువ భాగం మనం తాగే వాటర్ వల్ల. పెన్నా నది నుంచి మనం వాటర్ తీస్తున్నాం. అయితే సమ్మర్కి వచ్చే లోపల అక్కడ వాటర్ లెవెల్స్ పడిపోయి సరైన వాటర్ రాక బురద నీళ్ళు వస్తూ అది కూడా ఇచ్చే వాటరు చాలా సెన్సార్గా గంటల్లో ఇస్తూ చేశారు. దానికి నేను మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడి ఈరోజు నెల్లూరు సంగం బ్యారేజ్ ఉంది 35 కిలోమీటర్లు ఇక్కడ నుంచి 35 కిలోమీటర్ల నుంచి ఒక స్పెషల్ ప్రాజెక్ట్ డిజైన్ చేసి అక్కడ నుంచి దగ్గరలో ఉన్న కొండ మీదకు వాటర్ పంప్ చేసి బై గ్రావిటీ అక్కడి నుంచి నెల్లూరు సిటీలో ఉన్న మొత్తానికి వాటర్ వచ్చే విధంగా నెల్లూరు సిటీ పాపులేషన్ 12 లక్షలైనా వాటర్ ఇబ్బంది లేకుండా రాబోయే 20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని పైప్ లైన్ వేసాం, కనెక్షన్స్ ఇచ్చాం, కానీ 5% ఆగిపోయినాయి, దాన్ని ఆపేశారు. కేవలం 100 కోట్లు ఖర్చు పెడితే ఆ పనులు పూర్తవుతాయి. మరొక విషయం నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఈ 2 ప్రాజెక్టులు హట్కో ద్వారా ఫస్ట్ శాంక్షన్ చేశాం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రీపే చేయాలా, కానీ నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను, సార్ నెల్లూరు సిటీకి వచ్చేది కేవలం 100 రూపాయలు ట్యాక్సెస్ ద్వారా, కేవలం 100 రూపాయలు. ఇంత ప్రాజెక్టును వాళ్ళు రీప్లేస్ చేయాలంటే మేము వాళ్ళ మీద చెత్త పనులు ఆ పనులు ఈ పనులు వేయాలా, కానీ వేయటం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పే చేయమనంటే అప్పటికప్పుడు క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేశారు ఈ ప్రాజెక్ట్ రీపేమెంటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని. అయితే ఇక్కడ ఉండే నాయకులు నెల్లూరు ప్రజల మీద భారం పడుతుందని అబద్ధాలు చెప్తారు. క్యాబినెట్లో అప్పటికప్పుడు అప్రూవ్ చేశారు ముఖ్యమంత్రి గారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ తోటే వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు సాఫీగా పోవటానికి డ్రైనేజ్ సిస్టమ్ శాంక్షన్ చేశాము.
మీకు తెలుసు దర్గా, ఒకప్పుడు దర్గాకి రావాలంటే రొట్టెల పండుగకి రావాలంటే అక్కడ పురుగులుండే, మురుగునీళ్లు, అక్కడే టాయిలెట్స్, అక్కడే అన్నీ ఉండేవి. నేను చూశాను. వెంటనే దానికి స్పెషల్ ప్రాజెక్ట్ చేసి ఆరు అక్కడ యాక్చువల్గా అన్ని ఏర్పాట్లు చేసాం. చక్కటి వాతావరణం. ఈరోజు ఆడికి పోతే ఎంతో ఆహ్లాదకం ఉంటుంది. మొదటి సంవత్సరం రొట్టెల పండుగ జరిగినప్పుడు 4 లక్షలు ఇచ్చారు. 2019కి 20 లక్షల మంది వచ్చారు. దానికి కారణం ఏంటంటే మనం ఏర్పాటు చేసిన చక్కటి ఘాటు. అదేవిధంగా ఇరగాళమ్మ టెంపుల్ దగ్గర ఎంతో ఇబ్బంది పడుతున్నారు మహిళలు, ఘాటు ఏర్పాటు చేశాం. మూలాపేట కోనేరు ఎంతో చరిత్ర కలిగింది, చక్కటి ఏర్పాటు చేశాం. రంగనాయకులపేట ఎంతో చరిత్ర కలిగింది, దాన్ని ఏర్పాటు చేశాం. మైపాడు దగ్గర ఘాటు, లక్షల మంది వస్తారు దానికి, దాన్ని ఏర్పాటు చేశాం. నెల్లూరులో పార్కులు మీరే చూస్తున్నారు. పార్కులు ఎక్కడ పార్కులు సెలవు ఉంటే అన్నీ చేయాలని ఆ రోజు ఆదేశించాను. అన్నీ పూర్తి చేశారు. ఈ విధంగా నెల్లూరులో దాదాపు ఏసీ బస్టాండు రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఏసీ బస్టాండ్ని నెల్లూరులో పెట్టాం. అవన్నీ మూలబడేశారు. ఒక్కడన్నా పనిచేస్తుంది ఏసీ బస్టాండు? లేదు. ఉందా? ఉండవు, చెయ్యరు. నెల్లూరులో దాదాపు నెల్లూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్లో 150,000 సుమారుగా ఉన్నాయి ఇళ్ళు. వీళ్లలో ఇల్లు లేని వాళ్ళు 43,000 మంది ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, సార్ నెల్లూరులో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేటట్టుగా చేస్తామనే ఉద్దేశంతో ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే 43,000 హౌసెస్ని శాంక్షన్ చేశారు. బ్యూటిఫుల్గా కట్టాం, కానీ అన్ని హౌసెస్ ఈరోజు నిర్మాణం అయిపోయినాయి. ఇలా ఈరోజు నెల్లూరు మీకు అందరికీ తెలుసు, నేను చెప్పలేదు. మీరు అందరూ చూస్తున్నారు. ఎక్కడికి పోయినా ఈరోజు మీరు రండి సార్, తెలుగుదేశం రావాలంటున్నారు. ఖచ్చితంగా 2024లో ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వచ్చి మన నెల్లూరుని అద్భుతంగా తయారు చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, ఒక్క అడుగుతో మొదలై కోట్లాది మంది తోడై జనం కోసమై జనంలో ఒకడై యువగలమై చరిత్ర సృష్టిస్తూ మన సింహపురి గడ్డపై యువగలం పాదయాత్ర దిగ్విజయంగా సాగిస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి వందనం, అభివందనం, స్వాగతం, సుస్వాగతం. ఇట్లు మీ ధర్మవరం సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీడీపీ బీసీసెల్.